హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదామ్ చి యదవ ముష్టి బతుకు అని ఇక మీదట ఎవరన్నా ఎవరైనా అన్నారంటే వాళ్ళు ఈ స్టోరీ చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మార్చుకోవాల్సిందే ముష్టి బతుకులో కూడా ఎంత బాగా బతుకుంటుందా ఎంత సంపాదన ఉంటుందా అని చెప్పేసి నేను చెప్పే స్టోరీ విన్న తర్వాత మీరు కూడా అనుకోవటం ఖాయం ఎందుకంటే తాజాగా ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ఆ పక్కన ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు మంది ముష్టివాళ్లను పట్టుకొని అరెస్ట్ చేశారట టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టిన తర్వాత అసలు ఎవరైతే ఉన్నారో దీని వెనక సూత్రధారి అనిల్ పవార్ అనేటటువంటి వ్యక్తిని కూడా గ్యాలమేసుమరి పట్టుకున్నారట అయితే ఈ ఇరవై మూడు మంది అచ్చంగా వృద్ధులు వృద్ధులతోటి ముష్టెత్తిస్తున్నటువంటి అనిల్ పవార్ అనేటటువంటి వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేస్తే బయటపడింది ఏంటంటే ఈ అనిల్ పవార్ అనేట వ్యక్తి ఒక పెద్ద మాఫియానే రన్ చేస్తున్నాడు అదేంటి తెలుసా ముష్టి మాఫియా మనం ఏదో సినిమాలో చూసేటటువంటి విధంగా కాదు ఏదో కామెడీగా చెప్పుకునేది కాదు చాలా సీరియస్ మాఫియా ఎంతంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి అచ్చంగా వృద్ధుల్ని వయసుడికిపోయినటువంటి వాళ్ళని కేవలం కాళ్ళు చేతులు కాస్త కోస్తూ సక్రమంగా ఉండి నడుస్తూ తిరుగుతూ అయ్యా బాబు అంటూ ముస్టెత్తుకోగలిగేటటువంటి వాళ్ళు మాత్రం పట్టుకుంటాడు వాళ్ళందరం తీసుకొచ్చి అతని దగ్గర పెట్టుకొని ఇక ఇలా వదులుతుంటాడు జంక్షన్స్లోను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పార్కుల దగ్గర ఇక రకరకాల ప్లేసులు వదులుతుంటాడు అలా వదిలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిరోజు కలెక్ట్ చేస్తూ ఉంటాడు డబ్బులు ప్రతిఫలంగా రోజుకు రెండు వందల రూపాయలు కూలిగా కూడా ఇస్తున్నాడట రోజుకు రెండు వందల రూపాయలు కూలిగా ఇస్తున్నాడు కదా అని చెప్పేసి చాలా తక్కువ అంచనా వేయకండి వాళ్ళ దగ్గర నుంచి నాలుగున్నర వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాడు అంటే వాళ్ళు ముస్టెత్తుకొచ్చిన డబ్బు ఒక్కొక్కరి దగ్గర ఆ స్థాయిలో ఉంటుందట నాలుగున్నర నుంచి ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతిరోజు వసూలు చేసి వాళ్ళ మొహాను ముష్టి కొట్టినట్టుగా రెండు వందలు కొడుతున్నాడట అది కూడా వయోవృద్ధులు ఏ మాత్రం జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏ ఆసరా లేనటువంటి వాళ్ళు అంటే ఈ లెక్కన అతను సంపాదన రోజుకి హీనపక్షం చూసుకున్నా సరే తక్కువలో తక్కువ ఒక లక్షన్నరైనా ఉండే ఛాన్స్ ఉంది ఇక నెలకెంతో సంవత్సరానికి ఎంతో మీరు ఇక లెక్కలు వేసుకోండి నేను జస్ట్ రోజుకు మాత్రమే చెప్పా రోజుకు దాదాపు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు సంపాదన ఆదాయం దాన్ని బట్టి ప్రతిరోజు లక్షన్నర అంటే నెలకెంతో దాన్ని బట్టి సంవత్సరానికి ఎంతో మీరే అంచనా వేసుకోండి ఆ మధ్య ఎప్పుడో భరత్ జైన్ అనేటటువంటి ఒక ముష్టి వ్యక్తి ముష్టడుకునేటటువంటి వ్యక్తి ముంబైలో పెద్ద పెద్ద వెల్లాలు కొన్నాడని అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొన్నాడని రెండు మూడు కోట్ల రూపాయల వరకు ఆస్తులు సంపాదించాడని ఇలా రకరకాలుగా చూసాం కదా మరి దీని వెనకంతా ఉంది ఈ మాఫియానే ఈరోజు మీడియా కంటపడేసరికల్లా రత్సరత్స అయిపోయేది కానీ ప్రతిరోజు మనం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇలాంటి మాఫియా గాళ్ళని ప్రతి ఒక్కళ్ళని చూస్తూనే ఉంటాం ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ అనిల్ పవార్ అనేటటువంటి వ్యక్తి కేవలం వయోవృద్ధుల్ని మాత్రమే టార్గెట్గా చేసుకుని వాళ్ళ ద్వారా దందా సాగిస్తున్నాడు కానీ కొంతమంది నీట్చులు పసిపిల్లల్ని చిన్నపిల్లలను కూడా రోజు లెక్కన అద్దెక తెచ్చుకుని మరి వాళ్ళకి వైట్నర్ తినిపిస్తూనో లేదంటే గంజాయి కొట్టిస్తూను ఏదో రకంగా మత్తులో ఉంచుతూను ఏదో రకంగా నెలల పిల్లల దగ్గర నుంచి ఎనిమిది తొమ్మిది పదేళ్ల వయసున్నటువంటి పిల్లల వరకు ప్రతొక్కలు తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా ముస్టెత్తిస్తూ ఉంటారు మనం హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలు కానీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక్కసారి పరిశీలించండి అయితే వయోవృద్ధులు లేదంటే చిన్నపిల్లలు ఈ రెండు కేటగిరీల వాళ్ళు మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు ఇక ఈ మధ్యకాలంలో కొత్త రకం మాఫియా ట్రెండ్ కూడా తయారైంది ఏంటంటే మనం పూర్వం రోజుల్లో చూసేవాళ్ళం అంటే కాళ్ళు సరిగ్గా లేనటువంటి వాళ్ళు నడవలేనటువంటి వాళ్ళు చేతుల్లో రెండు సంకల్లో రెండు కర్రలు పెట్టుకొని ఊతానికి నడుస్తూ ఉంటారు కదా అలాంటి ఒక కర్ర పెట్టుకొని నడు వంగిపోయినట్లుగా యాక్ట్ చేస్తూ ఆ కర్ర సాయంతో నడుస్తూ ప్రతి ఒక్క బండి దగ్గరికి వెళ్ళి బాబు అయ్యా అంటూ అడుక్కునేటటువంటి బ్యాచ్ ఈ మధ్యకాలంలో మీకు ఎక్కువగా తారసపడుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది అలాంటి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రతి సిగ్నల్ దగ్గర ఒక ఒకే ఒక స్టిక్ పట్టుకొని కనీసం లేవలేనటువంటి స్థితిలో నడుములు పూర్తిగా వంగిపోయాయి కాళ్ళు చేతులు పనిచేయట్లేదు అనేటటువంటి విధంగా మన దగ్గరకు వస్తూ వణికిపోతూ భయపడుతున్నట్టుగా నటిస్తూ బాబ్బాబు అంటూ ధీనంగా ఫేస్ పెట్టి మరి అడుక్కుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది కూడా పెద్ద మాఫియా ఒక పక్క పిల్లలతో మాఫియా మరోపక్క ముసలాళ్ళతో మాఫియా ఇంకో పక్క కాస్త వయసులో ఉన్నవాళ్ళు మేము కుంటనో మేము గుడ్డనో లేదంటే మాకు నడువు నంగిపోయాయనో కాళ్ళు పోయాయని చెప్పేసి ఈ రకమైనటువంటి మాఫియా పెద్ద ఎత్తున తయారైంది వీళ్ళ బిజినెస్ ప్రతిరోజు లక్షల్లో ఉంటుంది నెలకి కోట్లో ఉంటుంది ఇక సంవత్సరానికి ఎన్ని వందల కోట్లో దేశం మొత్తం మీద అంచనా వేయలేం అంత పెద్ద మాఫియా నెట్వర్క్ మన చుట్టూ నడుస్తుంది అయితే ఇన్ని చెప్పినా ఇన్ని తెలిసినా కానీ దీన్ని అరికట్టలేమా దీన్ని కట్టడి చేయలేమా అంటే ఎస్ ఎవరూ కట్టడి చేయలేరు కానీ కట్టడి చేయగలిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు మన చేతుల్లోనే ఉంటాయి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి చేయి చాచి అడిగారనుకోండి డబ్బులు ఇవ్వకండి మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు మిగిలిపోయింటే వాళ్ళ చేతిలో పెట్టేయండి నిజమైన ముస్టివాడైతే తీసుకుంటాడు ఆకలితో అలమటించేవాడైతే తీసుకుంటాడు లేదా నాకు అవసరం లేదని పక్కకుపోతాడు అలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి ఇలాంటి సిగ్నల్స్ దగ్గర ఎవరు వచ్చినా సరే అడుక్కునే వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వద్దు వాళ్ళు ఎంత దేన స్థితిలో కనిపించినా వాళ్ళు అసలు ఇంకా మేము ఇంకేముంది మీరు ఇచ్చే రూపాయి మేము తీసుకోకపోతే మీరు నాకు దానం చేయకపోతే చచ్చిపోతాం అనేటటువంటి విధంగా దీనంగా పేసి పెట్టా ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అలా ఇవ్వకపోవటం వల్ల ఇదేదో వ్యాపారం గిట్టుబాటు కావట్లేదే మనకు వచ్చే ఆ నాలుగు డబ్బులు కూడా రావట్లేదు అనవసరం కదా అని చెప్పేసి వేరే వేరే పనులు చూసుకోవటమో వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయి బతకడం చేస్తూ ఉంటారు ఆ నెట్వర్క్ నడిపిస్తున్నటువంటి వ్యక్తికి కూడా రోజు డబ్బులు రాలేదనుకోండి ఏం చేస్తాడు చర్చి చేడినట్టుగా దుకాణం మూసేసి వేరే పని చేసుకుంటాడు కాబట్టి మన చుట్టూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ నిజమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేయండి తప్ప ఇలాంటి ముష్టి మాఫియా గాళ్ళకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ దానం చేయవద్దు అనవసరంగా ఆ మాఫియాను పెంచి పోషించవద్దు సో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పుడు గుట్టు చేసినటువంటి ఈ మాఫియా నెట్వర్క్ గురించి మీ చుట్టుపక్కల మీకు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైతే మీ అనుభవాల గురించి కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అంతకన్నా ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకుండా నమస్తే